నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ 19న ఆర్జిత సేవా టికెట్ల జనవరి కోటా విడుదల పైన జూమ్లా పిఎం కింద హౌలా సీఎం కేటీఆర్ హాట్ కామెంట్స్ మా దేశానికి పిఎం మోడీ వచ్చుంటే బాగుండేది షరీఫ్ న్యూజిలాండ్ తో వన్ డే సిరీస్ భారత మహిళల జట్టు ప్రకటన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడి విచారణకు తమన్నా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను శనివారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు కాగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు పైన జుమ్లా పిఎం కింద హౌలా సీఎం నేను స్పష్టంగా చెబుతున్నా భయపడేది లేదు ఈనకు ఏం తెలియదు అనుకోకుండా తంటే గారెల బుట్టలో పడ్డట్లు వచ్చి పడ్డాడు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రబాబు రాజశేఖర్ రెడ్డితో పోరాడామని రేవంత్ రెడ్డి తమకు ఓ లెక్క కాదన్నారు రేవంత్ రెడ్డితో కొట్లాడేందుకు మనసు రావట్లేదన్నారు ఇలా ఉడత ఊపులకు భయపడదు కేసులు పెడతారు అలా తెలిసిన ఒకే ఒక్క విద్య కేసులు పెట్టుడు నిన్న జగిత్యాలలో మా తమ్ముడు సురేష్ దావా సురేష్ నాకు మెసేజ్ పంపించిండు అన్న తులం బంగారం ఏమైందిరా భయ అని అడిగిన పాపానికి ఒక పిల్లగాడు వాట్సాప్లో పెడితే కేసు పెట్టిండ్రా పిల్లగాని మీద అని చెప్పిండు వెంటనే మన లీగల్ సెల్కి అప్పచెప్తే ఆ పిల్లగాన్ని కేసు కాకుండా ఏం కాకుండా కాపాడుకున్నాం కానీ ప్రశ్నించడం బంద్ అయితే మనం అడుగుడు బంద్ అయితే సమాజం తరపున కొట్లాడుడు బంద్ అయితే పేద ప్రజల తరపున మాట్లాడుడు బంద్ అయితే తెలంగాణ మూగబోతుంది ఎందుకంటే బీజేపీ మాట్లాడాడు మీరు చూడండి తెలంగాణకు ఏం అన్యాయం జరిగినా పేదల ఇండ్లు గుల్చినా చిట్టినాయుడు మొత్తం తెలంగాణను నాశనం చేసినా బీజేపీ మాట్లాడాడు మెస్లాడు ఎందుకంటే వాళ్ళు ఒకటే పైన ఇద్దరు ఒకటే బడే బాయి చోటే బాయి ఒకటే పైననేమో జుమ్లా పిఎం ఇక్కడనేమో హౌలా సీఎం వాడు జుమ్లా పిఎం వీడు హౌలా సీఎం నేను కుల్లా చెప్తున్నా సిగ్గుపడేది ఏం లేదు వీనికి ఏం తెలియదు ఎట్లా నడపానో తెలుస్తలేదు ఆగమాగం జగన్నాథం ఆగమాగం అవుతున్నాడు అనుకోకుండా తంతి గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డాడు అది మీకు అసలు కథ చెప్తా మొన్న మధ్యనికి పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ మంత్రి కలిసిండు నాకు ఎయిర్పోర్ట్లో నేను ఢిల్లీ పోతున్నా ఆయన ఎటో పోతాడు ఎయిర్పోర్ట్లో కలిసిండు కలిసినాక లాంజ్లో కలిసిండు కూర్చున్నాకి వస్తారు కూర్చుంటే నేను అడిగితే ఏం సంగతి అన్న ఎట్లా నడుస్తుంది కథ ఏం చెప్తారు మరి బాగా మీరు గ్యారంటీలేమో బాగా ఇచ్చిండ్రు 420 హామీలు ఇచ్చిర్రు చేస్తారే మరి అన్న ఏమన్నా ఎరికేనా అన్న నీకు ఏం చెప్పాలనే మేము అనుకున్నాం మేము గవర్నమెంట్లోకి వస్తామని మీరు ఒక 15-20 మందిని మార్చుకుంటే మీరే ఉండరు మేమేడు చుట్టమే అని చెప్పుకుంటే ఏమన్నా ఎరికేనా ఇక మేమేమనుకున్నామంటే అచ్చేది ఉందా పీకేది ఉందా అని చెప్పి ఏది పడుతుంది చెప్పుకుంటే పోయినాం ఎవరు ఏది అడుగుతుంది ఓకే రాబాయ్ అని చెప్పి మా శ్రీధర్ బాబుని రాయమన్నాం ఆయన రాసుకుంటే వీకెండ్ చిత్రగుప్తుల లెక్క ఆయనంత చూస్తే ఇంత అయింది అది మేనిఫెస్టో 420 హామీలు అయినాయి ఇప్పుడు మేము చూస్తేనేమో ఇక మాకు చేసే పరిస్థితి లేదు ఏదో ఇక అటో ఇటో అట డైలాగులు కొట్టుకుంటే డ్రామా చేసుకుంటే నడిపిస్తాం నడిచిన రోజులు దుకాణం నడుస్తుంది ఇక బంద్ అయ్యేటప్పుడు బంద్ అవుతుంది ఏం చేస్తామన్నా అన్నాడు మరి ఈ మాట బయట చెప్పాలన్నా నేను చెప్తే చెప్పుకనే జరే నా పేరు చెప్పక దండం పెడతాను పాకిస్తాన్ లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత పిఎం మోదీ వచ్చి ఉంటే బాగుండేదని పాక్ మాజీ పిఎం నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు వారి మంత్రి పర్యటనతోనైనా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశిస్తున్నాం మన మధ్య సమస్యలని కలిసి పరిష్కరించుకోవాలి శాంతి చర్చలు కొనసాగాలి 75 ఏళ్ళు ఇలాగే వృధా అయ్యాయి మరో 75 ఏళ్ళు మనం వృధా చేయకూడదు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అని కోరారు న్యూజిలాండ్తో జరగనున్న 3 వన్డేల సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది భారత జట్టు హర్మన్ప్రీత్ కౌర్ స్మృతి వంధన షఫాలి వర్మ హేమలత దీప్తి శర్మ జమీమా రోడ్రిక్స్ యస్తికా భాటియా ఉమా ఛెత్రి సయాలి అరుంధతి రేణుకా సింగ్ తేజల్ హసాబ్నిస్ సైమా ఠాకూర్ ప్రియా మిశ్రా రాధా యాదవ్ శ్రేయాంక పాటిల్
మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ నటి తమన్నా భాటియా గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. బిట్కాయిన్లు ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ పేరిట పలువురిని మోసం చేసిన వ్యవహారంలో హెచ్పిజెడ్ టోకెన్ యాప్ పాత్ర ఉంది. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన నగదు అక్రమ చలామణి ఆరోపణలపై తమన్నా వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది. యాప్ కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమన్నా కొంత నగదు తీసుకున్నారు. అయితే ఆమెపై ఎలాంటి నేరారోపణ అభియోగాలు మోపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.